హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టాక్ బిజినెస్ న్యూస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టాటా పవర్ యొక్క టోటల్ డీటెయిల్ వ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్ టాటా పవర్ మనం ఫార్టీ రూపీస్ ఉన్నప్పుడు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేసాం అండ్ టోటల్ డీటెయిల్స్ గురించి అండ్ టుడే ఫర్దర్ దాని యొక్క బిజినెస్ గ్రోత్ టు ఓట్స్ హండ్రెడ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది చెప్దాం మనం అండ్ ఫ్రెండ్స్ దీని యొక్క టోటల్ ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ డెబిట్ మార్చ్లో ఉంది అండ్ జూన్ థర్టీకి ఫార్టీ వన్ థౌజండ్గా అయ్యింది దాని తర్వాత కొన్ని జూన్ క్వార్టర్ తర్వాత కూడా కొంచెం సేల్స్ అయితే జరిగాయి వాటి నాన్ కోర్ బిజినెసెస్ సో ఫర్దర్ గోయింగ్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్కి వాళ్ళు ప్లాన్ చేస్తుంది ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ డెబిట్ని కట్ చేయాలని చెప్పి చూస్తున్నారు విత్ నాన్ కోర్ బిజినెస్ సేల్స్ అయితే కావచ్చు అండ్ త్రూ దేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ నుంచి కావచ్చు అండ్ రెన్యూబుల్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు దాని ద్వారా వాళ్ళ యొక్క రిన్యూబుల్ ఎనర్జీలో కొంచెం సెల్ చేసి స్టాక్ని ఆ మనీని వాళ్ళు డెబిట్ని పే చేసుకుంటారు లైక్ రిలయన్స్ సెల్ చేస్తున్నట్టు అండ్ గోయింగ్ ఫర్దర్ వీళ్ళ యొక్క కమింగ్ క్వార్టర్స్ అంటే కమింగ్ ఇయర్స్లో వీళ్ళ యొక్క వన్ ఎయిటీ నైన్ మెగావాట్ హైడ్రో పవర్ ప్లాంట్ ఇన్ జయోగిరియా దాన్ని సెల్ చేసి హండ్రెడ్ మిలియన్ డాలర్స్ని రైస్ చేయాలని చూస్తున్నారు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ కంతా అండ్ మల్టీ సులస్కర్ణ మైన్ ఇన్ ఇండోనేషియా ఈ దీన్ని కూడా వీళ్ళైతే సెల్ చేయాలని చూస్తున్నారు హండ్రెడ్ మిలియన్ డాలర్స్కి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ వన్ లోపు అండ్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా వీళ్ళ యొక్క నైన్టీ ఫైవ్ సబ్సిడరీ కంపెనీస్ ని ఫిఫ్టీకి రిడ్యూస్ చేయాలని చూస్తున్నారు అండ్ వీళ్ళ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ వీళ్ళు మోర్ ఫోకస్ ఫోకస్డ్గా ఉన్నారు అండ్ వీళ్ళ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే రూఫ్ టాప్ సోలార్ బిజినెస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ని అండ్ హోమ్ ఆటోమేషన్స్ ని అండ్ మైక్రో గిడ్స్ ని సెటప్ చేయడము అండ్ వీళ్ళ యొక్క థర్టీ పర్సెంట్ ప్రజెంట్ ఉండే రెన్యూబుల్ ఎనర్జీని సిక్స్టీ టు ఫిఫ్టీ పర్సెంట్కి కమింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కంతా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు అండ్ ఫ్రెండ్స్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వీళ్ళకి హండ్రెడ్ సిటీస్లో రూఫ్ టాప్ సోలార్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ క్రోస్ బిజినెస్ మాత్రమే జరిగేది ప్రజెంట్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ జరుగుతుంది అండ్ టూ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ సోలార్ పంప్ బిజినెస్ జరిగితే ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సోలార్ అయితే వీళ్ళు బిజినెస్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈ రెండింటిని కలుపుకొని ఓవరాల్గా బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంతా టెన్ థౌసండ్ క్రోర్స్ బిజినెస్ వీళ్ళు చేయాలని ప్లాన్ చేస్తున్నారు అండ్ ఫ్రెండ్స్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి టాటా పవర్ వాళ్ళు రీసెంట్గా త్రీ ట్వంటీ మెగావాట్ ఆఫ్ ఆర్డర్ని అయితే పొందారు ఫ్రమ్ ఎస్ఈసిఐ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ దీని ద్వారా మనకేమవుతుందంటే ప్రజెంట్ వీళ్ళకున్న టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ రిన్యూబుల్ ఎనర్జీ విచ్ ఈజ్ ఇన్ ఆపరేషనల్ దాంట్లో సిక్స్ హండ్రెడ్ మెగావాట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అందులో ఇది యాడ్ అవడం వల్ల అండర్ కన్స్ట్రక్షన్లో వీళ్ళకి నియర్లీ అరౌండ్ ఫిఫ్టీన్ టు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు థౌజండ్ ఈ మధ్యలో అయితే వీళ్ళకైతే టోటల్ డీల్స్ అనేటివి ఉన్నాయి అప్ టు నౌ అండర్ కన్స్ట్రక్షన్లో అండ్ విత్ పీపీఏ అగ్రిమెంట్స్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అయినా అయ్యి ఉండొచ్చు అండ్ క్యూ టూ రిజల్ట్ కూడా బాగా వచ్చింది టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ క్రోర్స్ అండ్ దే ఎక్స్పెక్ట్ ద రెవెన్యూ ఫ్రమ్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ ఈ క్యూ టూ క్వార్టర్ జరిగినప్పటికీ థర్టీ పర్సెంట్ వాళ్ళ రెవెన్యూ ఇంక్రీజ్ అయ్యింది అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వార్టర్లో ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేటివి ఇంకా బాగా వస్తాయి అది కూడా ఎందుకు వస్తుంది అనేది చెప్తాను అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ టాటా పవర్ వాళ్ళు వాళ్ళ యొక్క కంప్లీట్ డిఫెన్స్ బిజినెస్ని అయితే సేల్ చేసేసారు దాని ద్వారా వీళ్ళకు ఒక థౌజండ్ క్రోర్స్ అనేది వస్తుంది దాని ద్వారా వాళ్ళు డెబిట్ రీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ థింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లాస్ట్ ఇయర్ టు ఈ ఇయర్ వన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సేల్స్ ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నానో నేను చెప్తాను అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎంజీ మోటార్స్తో టాటా పవర్ వాళ్ళు పార్ట్నర్షిప్ అయ్యి ఫస్ట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ని ఆగ్రాలో ప్లేస్ చేశారు విచ్ విల్ గివ్ సిక్స్టీ వాట్స్ ఆఫ్ సూపర్ పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ అండి ఈ ఎంజీ ఎంజీ మోటార్స్ వల్ల జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే త్రీ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది దానికోసం ఇది ప్లాన్ చేశారు అండ్ వీళ్ళ యొక్క బిజినెస్ త్రూఅవుట్ ఇండియాలో కూడా వీళ్ళు డెవలప్ చేస్తాము మేము అని ఎంజీ మోటార్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు అప్పుడే కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ పెరుగుతాయి ఇప్పుడు పెట్రోల్ బంకులు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి మా వాళ్ళు ఏం చేస్తారు వెహికల్స్ పెట్రోల్ అమ్ముతారు అదే విధంగానే మనకి ఎక్కడంటే అక్కడ ఎలక్ట్రిక్ స్టేషన్స్ కన్నా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కన్నా ఉన్నాయనుకోండి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మనం ప్రిఫర్ చేస్తాం అదే లాజిక్ అనమాట జస్ట్ దే ఆర్ ఫోకసింగ్ ఇన్ దేర్ న్యూ ఇన్వెస్ట్మెంట్ టు కెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ త్రూ అవుట్ ది ఇండియా అండ్ గోయింగ్ ఫార్వర్డ్ వీళ్ళకి ఒడిశా గవర్నమెంట్ నుంచి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్ని ఒడిశా గవర్నమెంట్లో మాక్సిమం ఎన్ని అయితే డిస్ట్రిబ్యూషన్ పవర్స్ ఉన్నాయో అన్ని డిస్ట్రిబ్యూషన్ పవర్స్ యొక్క రైట్స్ మనకి టాటా పవర్కి ఆల్రెడీ వచ్చున్నాయి దానివల్ల ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూషన్ అండ్ రీప్లై సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఒడిషా అండర్ కంట్రోల్ ఆఫ్ టాటా పవర్ టాటా పవర్ ద్వారా కూడా జరుగుతూ ఉంది సో ఈ ఈ ఫోర్ న్యూసెస్ మనకి ఏంటంటే ప్లస్గా యాక్సెప్ట్ చేయొచ్చు అండ్ గోయింగ్ ఫార్వర్డ్ హండ్రెడ్ రూపీస్కి ఈ షేర్ ఏ విధంగా మూవ్ అవుతుంది ఇంకా ఎక్కువ కూడా మూవ్ అవుతుంది కానీ అవర్ ఫస్ట్ టార్గెట్ హండ్రెడ్ రూపీస్ అని ఈ షేర్ నలభై రూపాయల దగ్గర ఉన్నప్పుడే నేను హండ్రెడ్ రూపీస్కి ఇది మూవ్ అవుతుంది అని చెప్పాను సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి కమింగ్ డేస్లో హోమోజునియస్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలని చైనా నుంచి ఇంపోర్ట్స్ని ఆపేయడం వల్ల ఏమైందంటే ఈ క్వార్టర్లో ఫెస్టివల్ సీజన్లో జరిగిన సేల్స్కి పవర్ డిమాండ్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మొత్తం గనక వెహికల్స్ వెహికల్స్ని రీప్లేస్ చేస్తే ఇప్పుడు ఫ్యూయల్ బిజినెస్ ఎంత జరుగుతుందో కమింగ్ డేస్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ బిజినెస్ అనేది అంత జరుగుతుంది అంటే ప్రజెంట్ ఉండే డిమాండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది డబల్ త్రిబుల్ అవుతుంది అనమాట ఆ ఎలక్ట్రిసిటీ డిమాండ్ సో మనం చూసుకున్నట్లయితే అంత డిమాండ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఎక్కువ ఎవరైతే సప్లై చేస్తారో పవర్ అనేది ఆ కంపెనీస్ని బై చేయడం చాలా మంచిది అంటే నేను ఓన్లీ టాటా పవర్ అనే చెప్పట్లేదు బట్ టాటా పవరే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది రెండు రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ ఉంది ప్లస్ వీళ్ళ యొక్క సప్లై అనేది డైరెక్ట్గా కన్సూమర్స్ కూడా ఉంది అండ్ ఎన్టీపీసీ ఉంది అది కూడా కొనుక్కోవచ్చు కలాపూర్ పవర్ అని ఇంకోటి ఉంది టొరంట్ పవర్ ఉంది చాలా కంపెనీస్ ఉన్నాయి అండ్ టాటా పవర్ని కూడా కొనుక్కోవచ్చు ఆ విధంగా మనకైతే కమింగ్ డేస్లో అండ్ ఈ వింటర్ సీజన్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ హీటర్స్ యూస్ చేస్తుంటారు వాటి యొక్క పవర్ కన్జంప్షన్ అనేది చాలా హెవీగా ఉంటుంది అండ్ ఈ ఫెస్టివల్ సీజన్ డిమాండ్ అనేది లైటింగ్స్ ఎక్కువగా ఉంటాయి క్రిస్మస్ ఫెస్టివల్స్ ఉంటాయి షాపింగ్స్ బాగా జరుగుతుంటాయి వీటి వల్ల ఏమవుతుందంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఏమవుతుందంటే పవర్ డిమాండ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది న్యూ ఇయర్ అండ్ యుఎస్ అండ్ ఇండియా ఒక్కటే మాత్రమే కాదు టాటా పవర్ వాళ్ళకి బయట కూడా ఎక్కువ వరకు ఉన్నాయి అండ్ వీటి వల్ల ఏమవుతుందంటే మనకి హ్యూజ్ డిమాండ్ అనేది ఏర్పడుతుంది ఎలక్ట్రిసిటీ సో టాటా పవర్ని పర్చేస్ చేసుకోవడం ప్రజెంట్ సెవెంటీ రూపీస్ దగ్గర ఉంది అయినా కానీ సెవెంటీ టూ హండ్రెడ్ మీరు థర్టీ రూపీస్ బెనిఫిట్ అవుతారు ఫ్రెండ్స్ మనం వెల్త్ని క్రియేట్ చేయాలంటే టైం పడుతుంది అప్ అండ్ డౌన్స్ అనేటివి కామన్ స్టాక్ మార్కెట్లో షేర్ పడుతుంది లేస్తుంది పడుతుంది లేస్తుంది బట్ లాంగ్ రన్లో మీకు వాల్యూ అనేది వచ్చిందా రాలేదా అనేది మనకి ఇంపార్టెంట్ సో ఫెన్స్ ఇది టాటా పవర్ మీద నాకున్న టోటల్ అనాలసిస్ ఈ షేర్ వాల్యూ ఎందుకు ఇంత ఇంక్రీజ్ అవ్వట్లేదు అంటే దానికి ఉన్న డెబిట్ వల్లే ఇంక్రీజ్ అవ్వట్లేదు దే ఆర్ ప్లానింగ్ టు రిడ్యూస్ దేర్ డెబిట్ అండ్ దే ఆర్ ప్లానింగ్ టు డెబిట్ ఫ్రీ ఫర్ దట్ కంపెనీ అండ్ ముంద్రా పవర్ ప్లాంట్ మీద ఉన్న ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ లోన్ కూడా వీళ్ళు టోటల్గా లాస్ట్ మంత్లో పే చేసేశారు బ్యాంక్స్కి సో వి కెన్ ఎక్స్పెక్ట్ దట్ ద డెబిట్ విల్ రెడ్యూస్ బై థర్టీ థౌ ప్రజెంట్ ఫార్టీ థౌసండ్ క్రోర్స్కి ఉంది కదా ఫార్టీ వన్ థౌసండ్ క్రోర్స్ ఐ థింక్ ఇట్ విల్ నియర్ టు థర్టీ త్రీ థౌజండ్ థర్టీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ అలా అవ్వచ్చు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి సో దిస్ ఇస్ మై అనాలిసిస్ ఆన్ టాటా పవర్ మీరు బై చేయండి అండ్ వెల్త్ క్రియేషన్ అనేది మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎలాగైనా స్టాక్ మార్కెట్లో మనీ అనేది జనరేట్ చేయాలి ఆన్ లాంగ్ రన్ బేసిస్ అనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్